మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న వెంకన్నకు ఈ స్టేట్మెంట్కి వెంకన్నకి సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పేగు బంధం తెగిపోయిందని ఇక నిన్నమన్న రాజగోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించుడు బహిరంగ చర్చ అన్నాడు ఇవాళ మధ్యాహ్నం చెండూరుకు వస్తున్నా నీ టెండర్ల మీద నీ కాంట్రాక్ట్ల మీద నువ్వు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్కి వ్యతిరేకంగా చేసిన పోరాటం మీద నీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వచ్చిన టెండర్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్లకు అమ్ముకున్న విషయాల మీద కూడా బహిరంగ చర్చ చెండూరు చౌరస్తల పెడదాం లేకపోతే నకిరేకల నడిబజార్లో పెడదాం దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా రాజ్ గోపాల్ రెడ్డి గారు ఈ ఎనిమిది సంవత్సరాలల్లో కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రజా పోరాటం చేసిండా పోనీ న్యాయస్థానాలల్లో ఏమైనా కేసులు వేసిండా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూడండి ఆయన బాలక సుమన్ గువ్వల బాలరాజు గారి దగ్గర పాఠాలు చెప్పించుకున్నట్టు ఉంది ఏడేళ్ళ నుంచి బాలక సుమన్ గారు గువ్వల బాలరాజు గారు ఏవైతే అరిగిపోయిన రికార్డ్ వేసినో ఆ రికార్డు ఎత్తుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు మీరు చేసిన పోరాటం కేసీఆర్కు వ్యతిరేకంగా నేను చేసిన పోరాటం చర్చ చేద్దాం నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు నా మీద ఏమైనా ఒక్క కేసు అయినా ఉందా రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మీద నూట ఇరవై కేసులు పెట్టిండు ఆ కేసులను నీ మీద నువ్వు నిజంగానే కొట్లాడుంటే నీ మీద ఒక్క కేసు అయినా పెట్టిండా కేసీఆర్ కేసుల విషయంలో చర్చించుకుందాం నీ మీద ఉన్న కేసులు జీఎస్టీ కేసులా ఇన్కమ్ ట్యాక్స్ కేసులా లేకపోతే చట్టాలకు పన్నులు చెల్లించకుండా తప్పించుకొని ఆ కేసులలో జైలుకు పోకుండా ఇవాళ అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని బీజేపీలకు పోతున్నావా అనే దాని మీద కూడా చర్చించుకుందాం మూడవది మీకు పార్టీ ఇచ్చిన పదవుల మీద నాకు ఇచ్చిన పదవుల మీద కూడా చర్చించుకుందాం నాలుగవది మీరు ఏదైతే మనస్తాపం చెందిన టెండర్ వస్తే సంతోషంగా ఉంటావా టెండర్ రాకపోతే మనస్తాపం చెందుతావా ఐదు మీరు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీకు వచ్చిన టెండర్లు పనులు మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్ల మీద అమ్ముకున్నారా లేదా ఈ అన్ని అంశాల మీద రాజగోపాల్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా ఏ చర్చకైనా సిద్ధము కాబట్టి నువ్వు నీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల టెండర్ల కోసము లేకపోతే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏదైతే పార్టీ మారినవో దాని గురించి ఒకవేళ చెప్పుకోవడం ఇష్టం లేకపోతే ముఖం చాటేసుకో అంతే తప్ప రేవంత్ రెడ్డిని నిందించడం ద్వారా నువ్వు పెద్దోని అవుదామని నువ్వు అనుకోకు నీకంటే నాకు చాలా ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది ఆయన చెప్తాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చినాను ఆయన చెప్తాడు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగాని చేసినాడు ముప్పై ఏళ్ళ నుంచి ఎవను ఊడిగాని చేసినావు రాజగోపాల్ రెడ్డి నువ్వు నువ్వు వచ్చుడు వచ్చుడే ఎంపీ అయిన కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మహా అంటే పదమూడేండ్లు పదకొండు పన్నెండేండ్లు పన్నెండు ఏండ్లలో ఎన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీకు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదా పార్టీ అధ్యక్షురాలని ఏ అమిత్ షా అయితే హోంశాఖ మంత్రిగా అక్రమ కేసులు పెట్టి నిస్సహాయరాలు చేశామెను ఈడీ ఆఫీసులో అవమానిస్తుంటే ఒక తల్లిగా సోనియా గాంధీ గారిని అధ్యక్షురాలుగా శత్రువులు అవమానిస్తున్నప్పుడు వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధుల్లో పోరాటం చేస్తుంటే ఈడీ ఆఫీసులను ముట్టడి చేస్తుంటే నువ్వొయ్యి ఢిల్లీలో అమిత్ షా దగ్గర వెచ్చగా కాఫీ దాగి టెండర్లు కమిషన్లు మాట్లాడుకొని నువ్వు పార్టీ ఫిరాయించి మళ్ళొచ్చి శుద్ధులు చెప్తుండు నీతులు చెప్తుండు లాస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా శుద్ధులు నీతులు రాజకీయాలలో చెప్పే పరిస్థితి వచ్చిందంటే నిజంగా రాజకీయాలకు పోయే కాలం వచ్చిందేమో నాకు అనిపిస్తుంది ఈ ఇట్లాంటి శుద్ధులు నీతులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కులగురువు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నట్టున్నారు ఇన్ని రోజులు ఆయన చెప్పింది గిదే ఇప్పుడు ఆయన టర్మ్ అయిపోయింది మళ్ళీ ఈయన బయటకు వచ్చాడు ఈయన ఈయన వ్యవహారం చూస్తుంటే కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్పష్టంగా చెప్తున్నా గోపాల్ రెడ్డి వేరు వెంకటరెడ్డి గారు వేరు వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు స్టార్ క్యాంపెయినరు వారు పూర్తి స్థాయిలో మునుగోడులో తిరిగి భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ను ఓడించడానికి కృషి చేస్తారు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం నిరంతరం వారితో ప్రస్తావిస్తున్నాం నేను ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి వెంకటరెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి రెండు గంటలు చర్చించుకున్నాం మేము ఏది మునుగోడు ఎన్నికల మీద వ్యవహారాల మీద అప్పుడు నా ముందర మరి నాకేం చెప్పలే మరి మీరు టీవీలలో వేస్తుండ్రు కాబట్టి టీవీల ద్వారానే వెంకన్నకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది వెంకన్నకు సంబంధించిన కానీ వెంకన్నను తగ్గించాలని కానీ ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోడు